Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విచారణకు చంద్రబాబు బోండా ఉమ డుమ్మా, మహిళా కమిషన్ ఏం చేస్తుంది? ఏపీలోని విజయవాడలో జరిగిన గ్యాంగ్ రేపు బాధితురాలని పరామర్శించే సమయంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను దూషించారంటూ చంద్రబాబు బోండా ఉమకు నోటీసులు పంపారు. ఈ నోటీసుల ప్రకారం ఈ నెల 27న తాడేపల్లిలోని మహిళా కమిషన్ కార్యాలయానికి వీరిద్దరూ హాజరు కావాల్సి ఉంది. అయితే వీరిద్దరూ విచారణకు హాజరయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అదే జరిగితే తదుపరి కమిషన్ ఏం చేయబోతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. విజయవాడ వాంబే కాలనీలో నివసిస్తున్న ఓ మానసిక వికలాంగురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి 30 గంటల పాటు ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారం జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన జరిగిందని తెలియగానే రాజకీయ నేతలు ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కట్టారు, బాధితురాలిని పరామర్శించారు. ఇదే క్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా అక్కడికి వచ్చారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కూడా వచ్చారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మహిళా కమిషన్ ఏం చేస్తోందంటూ బోండా ఉమ ప్రశ్నించడంతో వాసిరెడ్డి పద్మ అసహనానికి గురై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తనను దూషించిన చంద్రబాబు బోండా ఉమకు నోటీసులు పంపారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో తనను దూషించిన కేసులో తానే నోటీసులు జారీ చేసి తానే విచారణ చేయడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నెల 27న చంద్రబాబు బోండా ఉమ హాజరుపైన సందిగ్ధత నెలకొంటోంది. ఈలోపు వైసీపీ టీడీపీ మధ్య దీనిపై మాటల యుద్ధం కూడా ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోందనే ఉత్కంఠ పెరుగుతోంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ను ఎవరైనా దూషిస్తే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అప్పుడు వారు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని, అలా చేయకుండా నేరుగా ఆమె నోటీసులు పంపడం చెల్లదని టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు బోండా ఉమకు సమన్లు జారీ చేసే అధికారం వాసిరెడ్డి పద్మకు లేదని ఆ పార్టీ విమర్శిస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో న్యాయ నిపుణులు కూడా తమదైన రీతిలో వాదనలు వినిపిస్తున్నారు. మహిళా కమిషన్ పరిధి దాటి వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయినా ఇవేవీ పట్టించుకోకుండా వాసిరెడ్డి పద్మ తనకు నోటీసులు జారీ చేసే అధికారం ఉందని చెబుతున్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న వాసిరెడ్డి పద్మను దూషించిన వ్యవహారంలో చంద్రబాబు బోండా ఉమను విచారణకు రావాలని సమన్లు ఇప్పటికే పంపారు. అయితే ఈ సమన్ల ఆధారంగా వారు విచారణకు హాజరయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. విచారణకు వెళ్లేది లేదని ఇప్పటికే బోండా ఉమ స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా అదే వైఖరి తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే అప్పుడు మహిళా కమిషన్ ఎలా వ్యవహరిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే పరిమిత ఆధారాలు కలిగిన మహిళా కమిషన్ గురించి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడం ఖాయం. దీనిపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు కోర్టు ఇచ్చే ఆదేశాలు కూడా కీలకం కానున్నాయి.